జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 8 డివిజన్ కేంద్రాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులంతా ఓట్లేస్తున్నారు. నల్గొండ ఎమ్మెల్సీ స్థానం తమదేదంటున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం కొనసాగుతుంది. ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మనతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా పూర్తిగా మెజార్టీ ఉన్నప్పటికీ ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి, అటువైపు కాంగ్రెస్ అభ్యర్థి కూడా లేని పరిస్థితి, ఎలా చూస్తారు? ఎన్నికలు బలం లేకుండా కూడా ఏదో విధంగా కొనుగోళ్లకు తెరదీయాలనే ఉద్దేశంతో కొన్ని చోట్ల పార్టీలు, కొన్ని చోట్ల ఇవాళ స్వతంత్రులు రంగంలో దిగారు. నిజంగా ఎన్నిక నపాసం చేయడానికి తప్ప మరొకటి కాదు. స్పష్టమైన మెజార్టీ దరిదాపుగా 90% ఉన్నప్పుడు పోటీ పెట్టి ఆ పోటీలో మేము ఏదన్నా కనీసం వాళ్ళకి అవగాహన చేసుకోవడానికి పెట్టేస్తే మమ్మల్నే ఇంకా ప్రలోభాలకు అని చెప్పేసి మా ఓటర్లని మేము అవగాహన చేసుకుంటే కూడా తప్పనే విధంగా ఇతర ప్రతిపక్షాలు కానీ స్వతంత్ర అభ్యులు మాట్లాడడం దురదృష్టకరం. మేము జరుగుతున్న 6 ఎన్నికల్లో స్పష్టంగా 6కి 6 అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాం. పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ క్యాంపులకు తరలించాల్సిన అవసరం ఏందంటూ కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఇది ఎలా చూస్తారు? మేము క్యాంపులకు కాదు, అవగాహన చేసుకోవాలి. ఓటు మురిగిపోవద్దు. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అంతా మొదలు పెడితే ఎమ్మెల్యే ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ లేకపోతే ఇతర ఎన్నికల్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఓటు చెడగొడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్గా ఇది స్టాంప్ వేసేది కాదు, మీటర్ నొక్కేది కాదు. ప్రిఫరెన్షియల్ ఓటు అది చెప్పాల్సిన అవసరం కూడా మన మీద బాధ్యత ఉంటుంది. పార్టీగా మేము వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చినప్పుడు అవగాహన చేసుకోవడం అనేది ఒక రాజకీయ స్ఫూర్తితో ఇవాళ చేస్తున్న తప్ప మరొకటి కాదు. అంటే ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ ఉన్న ప్రదేశంలో కూడా ఎన్నికలకు వెళ్ళిందని ఒక చర్చ కొనసాగుతుంది మీ పార్టీలో కూడా, ఎట్లా చూస్తారు? మేము పోటీ చేసినాం, ఇతరులు పోటీ చేసినారు. ఆ పోటీని విరమిస్తే మీరే ఏమంటారు? వాళ్ళందరినీ బలవంతంగా విరమించారని అంటారు. ఇవాళ ఉన్నారనుకోండి, పోటీ కల్పించారన్నారు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఎంతమంది పోటీ చేసినా వాళ్ళని అనుమతించి మన యొక్క బలాన్ని మనం గెలవడం అనేది దట్ ఈస్ ద ఆ యొక్క ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి కూడా అని అనుకుంటున్నాను. అంటే ఫైనల్గా ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో ఎన్ని స్థానాలు మీరు కైవసం చేసుకున్నారు? మేము 6 స్థానాలు పోటీలో ఉన్నాం, 6 ఇప్పటికే గెలుచుకున్నాం, 6కి 6 కూడా సునాయాసంగా గెలుచుకుంటాం. పూర్తి మెజార్టీతో 90% ఓటింగ్తో గెలిచే ఛాన్స్ ఉందని కూడా జిల్లా మంత్రి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేసే పరిస్థితులకు ఉంది. ఇప్పటి వరకు కూడా ఓటర్లు క్యాంపుల నుంచి ఇప్పుడే ఓటింగ్ కేంద్రాలకు బయలుదేరుతున్నారు. ఆయా కేంద్రాల్లో కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, నల్గొండ.